రామీపేటలో 3 సంవత్సరాలుగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన మహేందర్ బదిలీపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో రామీపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామీపేట ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఏ నాగార్జునగూడ హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన ఎస్ఐ మహేందర్ ను రామీపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో పాటు సీఏ నాగార్జునగౌడ్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్, చిరశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, రామీంపేట ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తిరీత్యా బదిలీలు సహజమని, రామయ్యంపేటలో 3 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఎస్ఐ మహేందర్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, మహేందర్ బదిలీపై వెళ్లడం ఒక రకంగా బాధగా ఉన్నా వృత్తిరీత్యా బదిలీలు పదవి విరమణ తప్పదని వారు అన్నారు. ఎస్ఐ మహేందర్ రామయ్యంపేటలో విధులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, అదేవిధంగా బదిలీపై ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ముందు ముందు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మనకు అర్థమైపోయింది. సిటీ నుంచి వచ్చి ఇక్కడ జిల్లాకు వచ్చిన తర్వాత
చాలా చేంజెస్ ఉంటాయి ఇక్కడ పబ్లిక్ గాని పొలిటీషియన్స్ గాని ప్రెస్ గాని సిబ్బంది గాని వీళ్ళందరినీ పబ్లిక్ కూడా మేనేజ్